सभा अध्यक्षुलु टाउन कांग्रेस पार्टी मरियु मंडल कांग्रेस पार्टी अध्यक्षुलु सोदरुलु लिंगम गारु विघ्नेश्वर रेड्डी गारु ईनाटि मन मुख्य अतिथि पेद्दलु मीरु इवन्नी ఏవైతే మా సోదరుడు తమ్ముడు చెప్పిండో ఆ లక్షణాలను మొత్తం పరిపూర్ణంగా కలిగిన వ్యక్తి మన వంశీచంద్రుడన్న గారు నేను అనుకుంటున్నా 119 కాదు సమైక్య ఆంధ్ర గాని లేకపోతే దేశంలో గాని ఏ రాజకీయ నాయకుడు కూడా ఒక కార్యకర్త వచ్చి పలకరిస్తే ఆ కార్యకర్తని మళ్ళొకసారి పేరు పెట్టి పిలిచి బాగున్నావా అని చెప్పి అడిగే నాయకుడు ఈ దేశం మీద ఉన్నంటే మా వంశన గారు ఒక్కరేని మనం గట్టిగా తెలియజేస్తా ఉన్నా అదే మాదిరిగా సోదరుడు ఇనాటి కార్యక్రమానికి సెంటర్ పాయింట్ మా ప్రకాష్ రెడ్డి గారు అదే మాదిరిగా మా అన్న మల్లకృష్ణ గారు గోపాలన్న గారు లక్ష్మణన్న గారు మా అన్న కోల వెంకటేశన గారు పెద్దలు బసవాది గౌడ్ గారు అదే మాదిరిగా మా సోదరమణి మణిమక్క గారు భీమకవి గారు వీత మండల పార్టీ అధ్యక్షులు వేదిక ఉన్న పెద్దలు వేదిక ముందున్న పెద్దలు అందరికీ కూడా పేరు పేరున मीडिया मित्री पेर पेर ना हृदयपूर्वक नमस्कार चा सतोष चा संवसाल मन वेद मी अंदर की स्वागत पलकदा स्वागत पल की रेप कार्याचरण पेक मित्रुड़ प्रकाश अटने आना मनसलेमकोदी मनसलेवना पेटे वेद एक्केवाड़े का मनस ముక్కూరు మండలం గాని మక్కల నియోజక సంవత్సరాల కిచి బాధపడ్డం మన ప్రాంతం వెనకబడింది మన ఉట్కూరు ఒకటే కాదు మన ప్రాంతమంతా వెనకబడింది వెనకబడిన ప్రాంతాన్ని ముందుకు తీసుకోవడానికి ఏమైనా అవకాశం వచ్చినప్పుడు అందరం కూడా ఖచ్చితంగా సమష్టిగా ముందుకొచ్చి ఆ కార్యక్రమాన్ని మీ భుజాల మీద వేసుకుందాం అనేటువంటి వ్యక్తులం ఎంతమంది ఉన్నామో ఆ వ్యక్తులో ఒకనాడు ప్రకాష్ రెడ్డి గారు కూడా ఉన్నారు అన్నమాట ఈ వేదికగా తెలియజేస్తా ఉన్నా కానీ సమయం వచ్చినప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల తాను రాలేకపోయాడు సమయం దగ్గరికి వచ్చిన తర్వాత మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని ఎవరైతే తపిస్తా ఉన్నామో అందరం కూడా ప్రయత్నం చేస్తా ఉంటే ఛాన్స్ సందర్భాల కోరణం ఆ రోజు టీడీపీ కించి మా సోదరుడు కాంగ్రెస్ కు వచ్చే రోజు కూడా సెంట్రల్ బడ్జెట్ కాడ చెట్టుకింద ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఆ రోజు సర్పంచ్ ని అనుకుంటా కదా సర్పంచ్ ని అప్పుడు కూడా ఈ పెద్ద ఎత్తున మా సోదరుడు మా సోదరునిగా మీతో అందరూ వచ్చి రావడం జరిగింది తర్వాత ఆయన నేను కలిసి జెడ్పీడీసీలుగా గెలవడం జరిగింది జిల్లా పరిషత్లో ఉండడం జరిగింది సరే 2014 లో ఈ రాష్ట్రమంతా లేదా ఈ పార్లమెంట్ లో కూడా ఈ పార్లమెంట్ మొత్తంలో 5కు 5 స్థానాలు గెలిచే నియోజకవర్గ మక్తలైతే జెడ్పీడీసీలల్ల ఈ పార్లమెంట్ లో 7 స్థానాల్లో కార్యకర్త కృషితోనా కార్యకర్తల పట్టుదలతోన కార్యకర్తల నడుము బిగించి గెలుపించుకున్న నియోజకవర్గ మక్తల్ కాంగ్రెస్ పార్టీ అంటే అది రామోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ మక్తలొక్కడే గెలుపించుకున్నది అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి ఆ దాని తర్వాత 2015 లో అభివృద్ధి పేరు మీద ఆయన పోయిన తర్వాత మేము ఛాన్సల్ డిస్కస్ చేసాం మనం ముందు మనం పోరాటం చేద్దామంటే లేదు ఖచ్చితంగా ఏదైనా పోతేనే అభివృద్ధి అవుతాయని చెప్పి అన్నాడు సరే తన ఆ రోజు మళ్ళా కాంగ్రెస్ పార్టీ నుంచి పోవడం జరిగింది పోయిన తర్వాత 2018 ఎలక్షన్స్ లో మా దురదృష్టం కాంగ్రెస్ పార్టీ మళ్ళా ఆ అలయన్స్ లో అడగడం కూడా జరిగింది నా అలయన్స్ దయాకర్ గారికి ఇస్తే నాయన కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన నిలబడు ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఒక ప్రభావం వస్తుందంటే టీడీపీ నిలబడడం జరిగింది మళ్ళా పొడగొట్టుకున్నాం మళ్ళా కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బందులు పాలైంది ఎన్నిసార్లు ఇబ్బందులు పాలైనా కూడా మిగిలిన కొద్ది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమంతా గట్టిగా నిలబడి ఈసారైనా గట్టిగా పోరాటం చేద్దాం హస్తం కూర్చొని నిలబెట్టుకుందాం మనం గెలుపించుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఎవరు ఊహించలే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తారని ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారంగా అధికారంలోకి వచ్చిన తర్వాత 100కి 100% హస్తగతం చేసుకున్న తర్వాత ఒకటి ఆలోచన చేసినాం ఆ రోజు ఈ గ్రామంలో ఉన్న పెద్ద మనుషులందరినీ కూడా వివిధ పార్టీకి జాయిన్ చేసుకోవడం జరిగింది ఆ జాయిన్ చేసుకొని ఒక పెద్ద ఎత్తున ముందుకు పోతున్న తరుణంలో అందరి ఆశీర్వాదం వల్ల సరే కొంత ఈ మండలంలో కొంత వెనక్కి పడ్డా కూడా నేను అనుకున్న ఈ మండలమే అందరికంటే ఎక్కువ ఆలోచన చేసింది ఎందుకంటే
ఇన్ని సంవత్సరాలు పరిపాలించినా కూడా ఈ మండలం మొత్తం ఇప్పటికి ఇంకా ఒట్టికట్టేనే మిగిలింది. ఎవడు అడిగే నాతుడు లేడు. అసలు ఉట్కురాయేది ఒక మండలం ఉందా లేదా అనేటువంటి చెప్పే వ్యక్తి కూడా భూమి మీద లేనటువంటి సందర్భాలు మనం చూసినాం. అసలు ఉట్కూరు మండలం ఒకటి ఉంది అని చెప్పి ఎవరికి తెలియలేని పరిస్థితి ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎండగట్టి నిలబెట్టి నువ్వు ఏం చేయలేదు, ఇంకా 3-4 సార్లు వచ్చి మీరు మంత్రులంతా వచ్చి ప్రతిసారి వచ్చింది, ప్రతిసారి కూడా 69 జీవో గురించి మాట్లాడమే, ఉట్కూరు చెరువుకు నీళ్ళు నింపుతామని చెప్పడమే. ఎప్పుడు కూడా అదే జరిగి ఓట్లు వేయించుకునే సందర్భంలో ఈసారి పెద్ద ఎత్తున ఇక నమ్మరు, మళ్ళొకసారి మోసపోరు అని అనుకుంటే కూడా ఈసారి మళ్ళీ కొంత మళ్ళా టీఆర్ఎస్ పార్టీకి ముందుండే పరిస్థితి కలిగింది. సరే, ఏదైనా ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మండలం బాగు కావడం మా ఉద్దేశం. నేను అనుకుంటున్నా ఆ తర్వాత కూడా మళ్ళీ ఖచ్చితంగా పార్టీలు కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ మండలంలో ఉన్నటువంటి ఈ 69 జీవో ద్వారా ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పారో దాంట్లో మొన్న కూడా నేను వంచనగా గారు తొలుకొని పోయి అన్నా ఇంకొన్ని గ్రామాలకు రావడం లేదు, ఇంకా 3-4 వేల ఎకరాలకు నీళ్ళు అందాలే, ఇది కూడా చర్చించమంటే ఇద్దరం కలిసిపోయి చర్చించడం కూడా జరిగింది. చెప్పే ఉద్దేశం ఏంటంటే ఒక 69 జీవో కాకుండా ఉట్కూరు మండలాన్ని బాగుపరిచే ఏ శక్తి కూడా లేదు. నీళ్ళు వస్తే తప్ప ఉట్కూరు మండలం బాగుపడదు, ఇది నిజం. ఆ నీళ్ళిచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని మరొకసారి చప్పట్లతో దీన్ని మనం ధన్యవాదాలు తెలియవలసిందిగా కోరుతా ఉన్నా. సోదరులారా, పనిచేసేవాడు వాడు మన శత్రువు అయినా పని కరెక్ట్ పనిచేసిన మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే చెడుపు జరుగుతుంది. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో మొదటగా 19 వేల ఎకరాలని చెప్పి తర్వాత ఇప్పుడు 26 వేల ఎకరాలకు పెంచి ఈ మండలంలో ప్రతి గ్రామానికి కూడా సాగనించే కార్యక్రమం. నేను మొన్న ఉట్కూరు మండలంలో ఒక కార్యక్రమం పెద్ద ఎత్తున తీసుకుపోయి ఖచ్చితంగా కృతజ్ఞత తెలియజేద్దామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. నేను మీతో కోరుతా ఉన్నా మీరు మనసులో ఆలోచన పెట్టుకోకండి. మనము ఖచ్చితంగా మొన్న పార్టీకి పనిచేసిన కార్యకర్తలు కూడా ఉన్నారు. మొన్ననే ఎలక్షన్ ముందు కూడా జాయిన్ అయినటువంటి ఒక పెద్ద సంఖ్యలో జాయిన్ అయిన కార్యకర్తలకు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు, మొన్న జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, మీరున్నారు. అందరం కలిసి ఏకతాటిగా చేయాల్సిన ఆలోచన ఏంటంటే ఈ ఉట్కూరు ఎట్లా బాగుపడాలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఉట్కూరుని మనం ఎట్లా ఏ విధంగా బాగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. సస్యశ్యామలంగా ఏ మాదిరిగా అయితే మాగనూరు కృష్ణ మండలాల్లో నీళ్లు పారి అవి ఏ విధంగా అయితే ఎకరాలు వడ్లు వరిధాన్యాలు పండిస్తూ ఉంటే ఉట్కూరు ఈనాటి వరకు కూడా ఓన్లీ వర్షంతో ఆధారపడేటువంటి వ్యవసాయం నడుస్తూ ఉన్నది. ఏ బీద బడుగు పలిగిన వర్గాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఓన్లీ బీడి కార్మికులు తప్ప వేరే ఇంకొక మార్గమే లేదు ఉట్కూరుకి. పొద్దుగా లేస్తే 8 గంటల తర్వాత ఉట్కూరు చూస్తే ఒక్కరంటే ఒక్కరు కనిపించని పరిస్థితి. సగం మంది నాన్పేటకి పోతారు, సగం మంది మక్తలకు వస్తే అసలు ఉట్కూరులో ఊరుందా లేదంటే పరిస్థితి. ఈ పరిస్థితులు మారినాయి. ఇప్పుడు జీవో నెంబర్ 16 ద్వారా ఈ పరిస్థితులు మారినాయి. ఇప్పుడు ఉట్కూరుకి జలకర రాబోతా ఉంది. ఉట్కూరులో కూడా వ్యవసాయం మెండుగా పండి ఉట్కూరు మండలం తిరుగుతూ ఉంటే వ్యవసాయంలో మనం వరి నాటుల్లో నీళ్లు ఇచ్చినప్పుడు ఏదైతే వాసన వస్తుందో ఆ వాసన మొత్తం మండలం అంతా వచ్చేటువంటి పరిస్థితి మనకు రాబోతా ఉందన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇది పెద్ద అద్భుతమైన మాట. తమ్ముడు ఇంతకుముందు ఒక సర్పంచ్ ఏదో మాట్లాడుతూ ఉండే అనా 69 జీవో కోసం మేము మన ఏ సర్పంచ్ మాట్లాడింది జయప్రకాష్ గారు మాట్లాడుతూ ఉండ్రి. వాస్తవంగా కూడా మన సంస్థాపురం కోసం కూడా మా ఎల్లారెడ్డి సాబ్ కొడుకు నారాయణరెడ్డి వీడికి 3 సార్లు అయినా దానికి మొరం వేపి రోడ్ వేపి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. నేనేమంటున్నా ఖచ్చితంగా ఈ మండలంలో ఏ మాదిరిగా అయితే తూర్పు గోదావరి పశ్చిమ గోదావరిలో ఎక్కడ చూస్తే పచ్చని పొలాలు కనిపిస్తాయో రాబోయే 2-3 సంవత్సరాల్లో మన ఉట్కూరు మండలం కూడా మన మండలం కూడా పచ్చని పొలాలుగా చూడడానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి మీతో కోరుతా ఉన్నా రాజకీయాలు పక్కకు పెట్టినాం కాబట్టి ఉట్కూరు మండలాన్ని బాగు చేసుకుందామని కాబట్టి మొన్న మీరు అందరు కూడా సరే అందరు టీఆర్ఎస్కి వచ్చిండ్రు. మా ప్రకాశన గంట ముందు వరకు కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆయన ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ గట్టిగా పనిచేసే వ్యక్తి కాబట్టి పోయిన టీఆర్ఎస్ కోసం ఆయన కానీ అనుచరవర్గం కానీ గట్టిగా పనిచేసి ఉన్నా కూడా ఇప్పుడు అన్న నువ్వు కాంగ్రెస్ కుటుంబ సభ్యుడు, నీవు నీతో పాటు వచ్చే వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు కాబట్టి ఎక్కడ కూడా ఎవరి తక్కువ ఎక్కువ చూసే పరిస్థితి ఉండనే ఉండదు. అందరం సమానం. అందరికి ఏకైన గోల్ ఏంటంటే ఈ మండలంలో ప్రతి పల్లె బాగుపడాలి, ఈ మండలంలో ప్రతి పల్లెకు నీళ్ళు అందాలి, ఈ మండలంలో ఉన్న ప్రతి పల్లె కూడా సస్యశ్యామలం కావాలనే ఆలోచనతో మనం ముందు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తెలియజేస్తా ఉన్నా మొన్న పడ్డ కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని వదిలేదే లేదు. మొన్న జాయిన్ అయ్యి మా కోసం అహర్నిశలు పనిచేసిన నాయకుల్ని వదిలేదే లేదు.
మిమ్మల్ని కూడా వదిలేది లేదు. అందరినీ కూడా ఏకతాటి మీద తీసుకుపోవడానికి ఆగరిచలు కృషి చేసి ఉట్టుకుని బాగుపరిచే విధంగా ముందుకు తీసుకోవాలి తెలియజేసుకుంటూ, మా సోదరుడు మత్స్య కార్మిక సంఘం గురించి మాట్లాడుతుండే మా అన్న చెప్తుండే, నీడు నిర్చేతం వెంకటేశన్ చెప్పిన మాట ప్రకారంగా మత్స్య కార్మిక సంఘానికి సంబంధించినటువంటి ఏదైతే స్థాపడిందో మిగతా ఏ అవసరం ఉన్నా కూడా మనం ఉన్నాం, ఖచ్చితంగా దాన్ని భుజాల మీద వేసుకొని పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మాట ఇస్తా ఉన్నాం. ఇప్పుడన్నా నేను ఒకసారి చెప్తా ఉన్నా, ఇప్పుడన్నా మనం ఆలోచన చేయాలి. ఇప్పుడే కొన్ని మా తమ్ముడు మా సోదరుడు మాట్లాడుకుంటూ కొన్ని అనివార్య కాలువల కొన్ని పొరపాటు జరిగి మేము చేయాల్సి వచ్చింది అన్న, అయిపోయింది. ఇక గతం గురించి తోక్కోవాల్సిన అవసరం లేదు. రేపు ముందులో మాకు పరీక్ష ఉన్నది. ఈ దేశంలో బీదలు బడుగులు బలహీన వర్గాలు, ఈ దేశం సెక్యులర్ దేశం, అందరం హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయిగా బతకాల్సిన దేశం. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున అందరం కలిసిమెలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎండ తాకని వ్యక్తి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4,080 కిలోమీటర్లు నడిచి ఇప్పుడు రెండో భాగంగా మనం ఇంకో 6,000 కిలోమీటర్లు నడుచుకుంటూ 10,000 కిలోమీటర్లు ఈ భారతదేశం నడుచుకుంటూ భారత్ జోడో అనే పేరు మీద ఈ దేశంలో జరుగుతున్నటువంటి విధన శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరం చేసి భారత్ జోడో దేశంలో అందరం కూడా అన్నదమ్ములాగా బతుకుదాం, అందరం కూడా సమానంగా బతుకుదామనే ఆలోచనతో భారత్ జోడో అనే కార్యక్రమం ముందు తీసుకుపోతా ఉన్నాడు. మనం ఈరోజు ఏవైనా ఆయనకు సహకారం చేయాలనుకుంటే ఏ మాదిరిగా అయితే ఉట్కూరులో కాంగ్రెస్ పార్టీ గతంలో పనిచేసినటువంటి కార్యకర్తలు నాయకులు నన్ను ఎమ్మెల్యే గెలిపించుకోవడంలో ఉద్దేశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కావాలనుకున్నారు, అవునా కదా? నా గెలుపు వల్ల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏ విధంగా కావాలనుకున్నారు? ఈరోజు మనందరి మధ్య ఉన్న వ్యక్తి, పని తెలిసిన వ్యక్తి, పనితనం ఉన్న వ్యక్తి, మండలాలు కాదు నియోజకవర్గాలు కాదు ప్రతి వ్యక్తి జీవన విధానంలో మార్పు రావాలంటే ఏ విధంగా ఆలోచన చేయాలి ఒక విజన్ ఉన్న వ్యక్తి మన దగ్గర ఎంపీ అభ్యర్థిగా నిలబడడానికి మనం ముందుకు వచ్చింది. కాబట్టి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంటే ఎవరు ధైర్యం చేసి ముందుకు రాకపోతే అందరూ కూడా నిలబడమంటే వెనక్కి పోతా ఉంటే నేనున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసమని వచ్చి నిలబడ్డ వ్యక్తి మన వంశీ చెద్దన్ రెడ్డినే. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా మేము కూడా ఆయనతోనే ఉండేవాళ్ళం. ఎట్లా ఉంది మీ మక్తలు అడిగేవాడు అన్న, బాగుందనా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అని చెప్పేది. అంటే తన అధికారంలో ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ గురించి నియోజకవర్గాల గురించి కార్యకర్తల గురించి అనునిత్యం తపనపడే వ్యక్తి. కాబట్టి మీ అందరు చెప్తా ఉన్నా మీరు మక్త నియోజక ప్రజలు నన్ను ఎంత నమ్మకంతో మావాడు మాకు సేవ చేస్తానని ఏ విధంగా అయితే మీరు నన్ను ఓట్లేసి గెలిపించారో ఈ నియోజకవర్గం పట్ల ఒక ప్రత్యేక ఆలోచన వినాదం ఉన్న వ్యక్తి, ఒక ఈ నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా తీర్చాలనుకుంటున్న వ్యక్తి, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా తన సమస్యగా భావించి సమస్యకు రూపకల్పన ఏ విధంగా చేయాలి పరిష్కారం ఎట్లా చేయాలని తెలిసిన వ్యక్తి, ఒక్కసారి ఆలోచన చేయాలి. మనమంతా గతంలో కూడా ఎంపీ ఎలక్షన్లో పనిచేసినాం, ఎంపీగా గెలిచిర్రు. ఏనాడైనా ఆ ఎంపీ మన ఉట్కూరు మండలం కానీ లేకుంటే మక్తల నియోజకవర్గం గురించి ఆలోచన చేసిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? ఈ 5 సంవత్సరాల దినం గడిచిపోయా అంటే మనం 5 సంవత్సరాలు వెనక్కి పడిపోతాం కదా. మరి రేపు రాబోయే రోజుల్లో మన తాతలు మన తండ్రులు మనం వెనక్కి పడిపోయినాం, దయచేసి మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు కోసం, మన నియోజకవర్గ అభివృద్ధి కోసం, మన ఉట్కూరు మండల అభివృద్ధి కోసం, ఉట్కూరు అభివృద్ధి కోసం అందరం కూడా కంకణబద్ధులై పూర్తి స్థాయిలో ఈ దేశంలో మరొకసారి భాయిచార మిగిలాలంటే గరీబీ హఠావో నినాదంతో ముందుకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, రోటీ కపడ మకాన్ అని చెప్పేసి ఈ 3 ప్రతి వ్యక్తికి ఉండాలని చెప్పి ఆలోచించిన కాంగ్రెస్ పార్టీ, ఈ దేశం లోపల ప్రతి పేదోనికి 5 ఏళ్ళు నోటుకు పోవాలంటే ఈ దేశంలో ఆలోచన చేసే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. మరి ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఎన్నోసార్లు ప్రధానమంత్రికి అవకాశం వచ్చినా కూడా తృణపాయంతో ఈ దేశ సంరక్షణ వాళ్ళకి ముఖ్యమైన ఉద్దేశంతో ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయే వ్యక్తుల గురించి ఆలోచించి వాళ్ళని పెట్టి ప్రైమ్ మినిస్టర్గా ముందుకు తీసుకుపోయే సందర్భాలను చూసినాం. కాబట్టి మీ అందరితో తెలియజేస్తా ఉన్నా, ఇప్పుడు నార్త్ ఇండియా మిగతా అంత దేశాల్లో మిగతా రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయిలో 100కి 100% రాహుల్ గాంధీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకుని వాళ్ళు ముందుకు తీసుకుపోతా ఉన్నారు. మనమంతు కృషిగా మనం మన కోసం నడిచిన రాహుల్ గాంధీ కోసం ఏమైనా సాయం చేస్తామంటే, లేదా ఈ మండలాలు ఈ నియోజకవర్గాల గురించి ఆలోచన ఉన్న వ్యక్తికి, మన వ్యక్తికి, మనందరి బాగోగులు చూసే వ్యక్తికి మన వంశాలను రేపు పొద్దుగాల 100కి 100% మళ్ళొకసారి ఉట్టుకోబడాలి. తప్పు చేయకుండా ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద వేసుకొని పాత కొత్త అనకుండా అందరం కలిసి ముందు తీసుకుపోయి ఈ నియోజకవర్గంలో మళ్ళొకసారి వంశాలను ముందు తీసుకొచ్చి మేము కూడా అన్నా మీ వెంబడి ఉన్నాం,
మీరు కూడా మాకు అభివృద్ధి కార్యక్రమంలో మాయంబడి ఉండండి అని చెప్పే విధంగా మనం కార్యక్రమం చేపట్టి దినాలు దగ్గరికి వచ్చినాయి. ఇంకా 30-35 రోజులు ఎలక్షన్స్ అయిపోతాయి. ఆ 30 రోజులు ప్రతి రోజు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా ఏ మాదిరిగైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ స్కీమ్స్ చెప్పిందో 6 గ్యారంటీ స్కీమ్ లో ఇప్పటికే ఏ మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 48 గంటల్లో చెప్పిన మాటని వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలనే తపన రేవంత్ రెడ్డి గారికి ఉండి వారు 48 గంటల్లో రెండు ప్రధానమైనటువంటి మా మహిళా అక్క చెల్లెళ్ళందరూ కూడా ఫ్రీగా బస్ ఎక్కిస్తామన్నాం, ఎక్కించి చూపించినాం. అది కాంగ్రెస్ పార్టీ. ప్రతి పేదోడు 5 లక్షల రూపాయల వరకే ఉంటుంది. 5 లక్షలు దాటితే మనం ఇండ్లు లేకుంటే ప్లాట్లు భూమి అమ్ముకోవాలి, అట్లా అమ్ముకోవద్దని చెప్పేసి ప్రతి పేదోనికి 10 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఇరునాళ్ళు కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తా ఉన్నా. ఇదొక్కటే కాదు, నిన్న మీరందరూ చూస్తా ఉన్నారు మీ అందరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ మరో 2 స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసింది. ప్రతి పేద కుటుంబం 1300-1500 రూపాయలు పెట్టి సిలిండర్ కొనలేదు కాబట్టి నిన్న చేవెల్లో జరిగిన మీటింగ్లో మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు రాబోయే 2-3 రోజుల్లో ఇల్లగడ ఈరోజు ఇంప్లిమెంట్ అయిందన్న సిలిండర్. నిన్నటికంచే ఏ సిలిండర్ ఎవరు కొన్నా కూడా 1200 రూపాయలు పెట్టి కొనాల్సిన అవసరం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ పేదోళ్ల పార్టీ కాబట్టి ఆ 1200